నువ్వేం సాయం చేయకర్రు. ఏమిటండి చిరాక ఉన్నారు? చిరాకేం లేదు, సంతోషంగా ఉంది. ఆ లక్ష్మి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాం కదా, నువ్వు సంతోషంతో గంతులే. వెళ్ళమంటుంటే వెళ్ళు. పులుసు వేయమంటారా? ఏమండి మిమ్మల్ని, పులుసు వేయమంటారా? అక్కర్లేదు. రసం వేయమంటారా? అక్కర్లేదు. మరేం వేయమంటారు? ఏం అక్కర్లేదు. ఏం వేసుకోకుండా తినేస్తారా? ఎలాగలవు తింటాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అయితే ఇంకా లక్ష్మి గురించి ఆలోచిస్తున్నారన్నమాట? అవును. కాదు. అయితే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మా అమ్మ గురించి. దానికి ఏమైనా సెన్సార్ అబ్జెక్షన్ ఉందా? మీ అమ్మగారిగా ఎందుకుంటుందిలేండి, మరెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నాను. పండంటి కాపురానికి 12 సూత్రాలంటూ నా పీకల మీదకి ఢమాల్మంటూ తయారు చేసిందే మీ అమ్మ, ఆమె గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ అయితే పర్వాలేదు, ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా? ఆలోచిస్తున్నానే, మీ అమ్మ లాంటి మహాతల్ని కానీ 6 సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ, ఆ మదర్ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను. వద్దంటే చెప్పు, వెంటనే మానేస్తాను. మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదన్నమాట. నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా? బాత్రూంలో ఉన్నా బెడ్రూంలో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను, సరేనా? బాలేదా? చెత్తగా ఉంది. పెరుగు వేసుకోండి. నాకు అక్కర్లేదు. పెరుగు వేసుకోకపోతే వేడి చేస్తుందండి. అబ్బా ఇది ఎక్కడ కూడా సర్లే, తగలే వేసుకోండి. వాతావరణ సూచన: ఆకాశం మేఘావృతం అవుతుంది, పెనుగాలు వేసవచ్చు, రాకాల 24 గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. ఏమండి అబ్బాయి కోళ్ళు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వాతావరణ ప్రభావం వాయ్, ముందుగా మేఘాలు పెనుగాళ్ళు, ఆ తర్వాత ఉరుములు మెరుపులు, ఆ తర్వాత వానజల్లులు పిల్లగాళ్ళు, అంతా సవ్యంగా జరిగిపోతుంది. యు డోంట్ వరీ. నన్ను ముట్టుకోవద్దు. ఒళ్ళంతా మంటగా ఉంది. నాకు మంటగానే ఉంది. ఎక్కడో వీపు మీద. ఎందుకు? మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా, అప్పుడు నా వీపంతా రక్కుపోయింది. నిజంగానా? కావాలంటే చూడండి. ఏది పెద్ద దెబ్బ తగిలిందే? ఉండు. ఎక్కడికి? మందు తెస్తాను. అక్కర్లేదు. మరి ఆ మందు మీ దగ్గరే ఉంది, అది రాయండి చాలు. నా దగ్గర ఉందా? ఏమిటది? నువ్వు మరీ పరితికించిపోతున్నావు. ఏం కాదు, రాస్తే ఆ మందు రాయండి, లేకపోతే వద్దు. అయితే కళ్ళు మూసుకో. ఏమిటి చేయ? కట్టుకున్న పెళ్ళం కళ్ళ దగ్గర నించుంటే మీకు పేపర్ తేం పని? లేచి నించోండి. ఎందుకు? నించోమంటుంటే. ఎందుకో? నించోండి. నిలబడ్డాను. అరే ఏమిటిది? నన్ను దీవించండి. దీవించడమా? బతికించు. గబుక్కున కింద కూర్చుంటే కాళ్ళు లాగి కింద పడేస్తాయేమో అనుకున్నాను. అయినా దేనికి దీవించడం? ఇవాళ ఏదైనా అకేషన్ ఉందా? ఇవాళ పుట్టినరోజు. చెప్పవే. అయితే నేను దీవించడం ఇలా కాదు. ఉండు. ఎక్కడికండి? తలుపేసి వస్తాను. కూర్చోండి. ఆ పప్పులే ఉడకు. ఏ? ఎందుకంటే సాయంకాలం తొందరగా రావాలి. వచ్చిన తర్వాత ఇద్దరం దేవాలయానికి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తావు. ఆ తర్వాత ముగ్గురు అంటే మా అమ్మను కూడా తీసుకెళ్దాం. మీ అమ్మగారేం కాదు, మా అమ్మగారు ఊరు నుంచి వస్తున్నారు. మనతో సినిమా చూడటానికా? ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా, అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది. సాయంకాలం 5 గంటలకల్లా రావాలి. ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. 5 గంటల దాకా ఎందుకు? 4 గంటలకే వచ్చేస్తాను, సరేనా? మా ఆయన బంగారు కొండ, నేనంటే ఎంత ఇష్టము. జయా జయా, నన్ను వదిలేస్తే ఆఫీస్కి వెళ్తాను. పాడ ఆఫీసు. ఈయనెప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనెత్తరు. హలో, నేను జైన్ మాట్లాడుతున్నాను. క్యారెట్ పంపించాను, ఎలా ఉంది? బాగుంది బాగుంది, చాలా స్పెషల్ గా తయారు చేసావే. ప్రస్తుతం వాడి సంగతి చూసే కార్యక్రమంలో ఉన్నాను. అవన్నీ మా అమ్మ చేసిందండి. ఏమిటి? అప్పుడే మీ అమ్మ వచ్చేసిందా? మీరు వెళ్ళిన వెంటనే వచ్చింది. పులిహోర ఎలా ఉందో అడగవే. పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మా అమ్మ. ఉండు సూపర్ హిట్, కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది. అలాగా అమ్మా, ఉప్పు తక్కువైందంటున్నారమ్మా. ఉప్పు తక్కువైందా? ఇలా ఇవ్వు. హలో బాబు, నేనే మాట్లాడుతున్నాను. నమస్తే అత్తయ్య, ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది, కానీ పులిహారలో ఉప్పు తక్కువైందన్నమాటగా. అయింది కానీ మీరేం కంగారు పడి ఫోన్లో ఉప్పు వేసేయకండి, నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను. మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి? మిగతా ఐటమ్సా? మీరు వండిన మైసూర్ పాకు అడవి రాముడిలాగా బంపర్ హిట్, చారేమో శంకరాభరణంలాగా సూపర్ హిట్, పచ్చడేమో ప్రేమాభిషేకంలాగా రికార్డ్ బ్రేక్.
అమ్మాయి, అల్లుడు చాలా మాటకారే. ఇలైవు, హలో, మా అమ్మతో జోక్ చెప్పారా? ఏమిటండి ఆ జోక్? ఏదో చెప్పాను లేదు. సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత జోక్ చెప్పకపోతే నేను ఊరుకోను. అబ్బా, మీ తల్లి కూతుల మధ్య కూడా క్లాష్ అయినా? 5 గంటలకు వచ్చేస్తారుగా. 4 గంటలకే వచ్చేస్తాను. ఫోన్ పెట్టే, ఫోన్ పెట్టు. అమ్మా, మీ అల్లుడి గారికి నేనంటే చాలా ప్రాణం అమ్మా. నువ్వు నా కూతురు అమ్మా. హలో, ట్రంకాలా? హైదరాబాద్ నుంచా? హలో, నేను రామనాథ మాట్లాడుతున్నానండి. మన ఆఫీస్ లో పనిచేస్తున్న లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి. లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి, ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేశామండి. వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు. మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి. వస్తున్నా చెప్పండి, ఇప్పుడే వస్తున్నాను. 5 గంటలకు వచ్చేస్తారుగా. ఏమ్మా జయ, అబ్బాయి ఇంకా రాలేదా? 4 గంటలకు వచ్చేస్తాను. 6 వస్తున్నా, ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేయకూడదు. ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటి మాటికి ఫోన్ చేయొద్దని విసుక్కున్నారు. ముందు నేను ఫోన్ చేస్తాను. హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా, దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో, అలాగా. అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయ్. వదిన గారు, ఆఫీస్ నుంచి మగాడు తిన్నగా ఇంటికి వచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆ వేదనతో ఇన్నాళ్ళు జీవించాను. నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని వేయి దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేననే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది బుర్రోసుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని? అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు చెప్తా? లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే. కానీ లక్ష్మిని ప్రేమించను లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం ఆడటానికి నువ్వెవరు? ఆ లక్ష్మి కన్నయ్యని. ఓ, రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు, అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షట్ అప్. హౌ డేర్ యు ఆర్ నా ఇంటికి వచ్చి నన్నే శతపట్టవరా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖర్. కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని గుడ్డి గబ్బును ఏరుకుని మెళ్ళ వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులమేమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళో తాళి కట్టడానికి నా వాళ్ళెవరు ఒప్పుకోరు. చెప్పు, దాని తల్లి ఎవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగా? ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి. ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేనిస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోక్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక, పెన్షన్ ఇస్తావురా రాస్కల్?
లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పక ముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో. ఏమిట్రామో, ఏమైంది? అదంతా తర్వాత. అమ్మకేమైంది లక్ష్మి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హౌ ఇస్ షీ డాక్టర్? ఐ యామ్ సారీ. లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు, కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే. ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది. ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు. మా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను. లక్ష్మి జీవితం కంటే నువ్వు ఇచ్చిన మాట గొప్పది కాదమ్మా. చెప్పమ్మా, ఎవరతను? అడిగితే తెలుస్తుంది. అమ్మా!